సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి మన ఏపీ గవర్నమెంట్లో కొత్తగా లాక్డౌన్ రూల్స్ అయితే మారబోతున్నాయి. సో దానికి సంబంధించి అయితే ఈరోజు వీడియో చేస్తున్నా. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, సో వీడియో చూసేటప్పుడు మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మీకు వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి చిన్నపాటి అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేషన్ తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ఏపీ గవర్నమెంట్లో కర్ఫ్యూ అయితే మళ్ళీ ప్రజెంట్ ఉండే కర్ఫ్యూ వచ్చి మనకి ఉదయం నుంచి 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే అమల్లో ఉంది కదా. సో అది మనకి జూన్ 1వ తారీఖు నుంచి అయితే ఆ యొక్క మా టైమింగ్స్ అయితే మారుస్తున్నారండి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అయితే మనకైతే కర్ఫ్యూ ఇది ఉంటుంది, అంటే మనకి అనుమతులు ఉంటాయన్నమాట. సో ఎటువంటి నిత్యావసరాలు తీసుకోవాలన్నా లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా సో ఆ టైంలోనే వెళ్ళాలి. సో ఇంకేదైనా మేజర్గా ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా ఉంటే మీ మ్యారేజెస్ కానీ లేదంటే మెడికల్ సంబంధించి కానీ పిలిగ్రిమ్స్ సంబంధించి కానీ ఎలాంటివి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం ఈ పాస్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా. సో ఈ యొక్క ఈ పాస్ అనేది అప్లై చేసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకొని మీరైతే మనం జిల్లాలు కానీ స్టేట్స్ కానీ దాటేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో లాక్డౌన్ టైమింగ్స్ అయితే మరొకసారి చెప్తున్నా, ఉదయం మనకి ఆ 10 నుంచి 6 నుంచి 10 గంటల వరకే మనకి ఎటువంటి నిత్యావసరాలు తీసుకోవాలన్నా కూడా ఆ టైం వరకే ఉంటుందండి. సో రిమైన్ టైమింగ్లో మనకి కర్ఫ్యూ అనేది అమల్లో ఉంటుంది. సో ఇది జూన్ 1వ తేదీ అంటే ఇంకో 2 డేస్ నుంచి అయితే అమల్లో ఉండబోతుంది. సో అప్డేట్ ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. సో మీ అందరికీ యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నా. సో మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.